హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లైవ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇప్పుడు ఏ అయితే చూసేసాం కదా ఒక ఫైర్ నామినేషన్ అయితే జరగబోతుంది ఆల్రెడీ ఫుల్ నామినేషన్ వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి ఆఫ్టర్ నామినేషన్ తర్వాత హౌస్లో ఏం జరిగింది వీళ్ళందరూ నైట్ అంతా పడుకోకుండా తెగ మాట్లాడుకుంటున్నారు సో ఎవరు ఎవరి గురించి ఎలా అనేది ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళి ముందు ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం చోబా తర్మినేషన్ చేయడంతో తేజ అయితే చాలా ఫీల్ అవుతుంది అనమాట సో ఆ టైంలో ఏంటంటే షో తేజ దగ్గరికి వెళ్ళింది సో ఎందుకు ఫీల్ అవుతున్నావు ఏమైంది నేను ఏమైనా రాంగ్ చేశానా అంటే అప్పుడు తేజ ఒకటే మాట అన్నాడు ఆ విషయం ఏందో నాతో చెప్పొచ్చు కదా అంటే నార్మల్గా చెప్పొచ్చు కదా దానికి నామినేట్ చేయాల్సిన అవసరం ఏముంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటున్నావు నాతో ఫ్రెండ్గా ఉంటున్నాను ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయినావు జస్ట్ నార్మల్గా చెప్పుంటే బాగుండేది అది బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలియదు అసలు నైని కూడా వెళ్ళిపోయింది అదే టెన్షన్ అయితే ఇప్పుడు అలానే ఉంది అసలు ఏం జరుగుతుందో ఏందో తెలియదు సో ఈ పాయింట్ బయటికి ఎలా వెళ్తుందని నాకు భయంగా ఉంది నాకు చెప్పు ఉంటే అయిపోయింది దానికి నామినేట్ చేయడం ఎందుకు అని చెప్పి ఫీల్ అయ్యిండు సో అప్పుడు శోభా ఒకటే మాట ఉండేది అరే నా దగ్గర పాయింట్ ఉంది నా దగ్గర పాయింట్ ఉంది కాబట్టి నేను నామినేట్ చేశాను తప్ప వేరే రీజన్ ఏం లేదు నా దగ్గర పాయింట్ ఉంది దానికే నేను నామినేట్ చేశానని చెప్పిందట ఇంకా లేదంటే వేరే వాళ్ళు నిన్ను నామినేట్ చేసి ఇలానే అడిగేవా అడగలేదు కదంటే వాళ్ళు నామినేట్ చేయడం వేరు నువ్వు నామినేట్ చేయడం వేరు అని చెప్పి ఒక మాట అయితే అన్నమాట తర్వాత ఏమైందంటే ఎవరైతే ఫుడ్ చేయడానికైతే తనని తీసుకెళ్లిపోయాడు మాట అని అంటే తినకుండా వెళ్ళి పడుకుని ఒకటే ఏడుస్తుంది ఫీల్ అవుతుందనమాట ఆ టైంలో ఏంటంటే మళ్ళీ తేజ వెళ్ళాడు తేజ వెళ్ళి ఒకటే అన్నాడు ఇప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు అన్నావు నువ్వే మాట్లాడవు నువ్వే నామినేట్ చేసావు నేనేమీ అక్కడ మాట్లాడలేదు కదా డిస్కస్ చేయలేదు కదా నార్మల్గానే ఉన్నాను కదా డిఫెన్స్ ఏం చేసుకోలేదు కదా సో నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వే అని నువ్వే ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే అరే నా దగ్గర పాయింట్ ఉంది నేను చెప్పాను దానికి నువ్వే వేరేగా ఫీల్ అవుతున్నావు వేరేగా పోర్ట్రేట్ అవుతుంది అని అంటున్నావు అంటే అవును మరి ఎందుకంటే నేను చెప్పినా చేయట్లేదు అన్నట్టు పోర్ట్రేట్ అవుతుంది బయట సో అలా చేయకు నాతో చెప్పుంటే అయిపోయేది కదా అని నేను చెప్పానంటే దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే తన ఒకటే మాట అనేది ప్రతిసారి నేను నీకు చెప్తున్నాను ప్రతిసారి అలా చేయకరా ఇలా అంటే నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు ఒక్కసారి నామినేట్ చేస్తే కనుక మళ్ళీ అది రిపీట్ చేయవని నేను చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పింది తర్వాత పూజ యావర్తి ఇలా అంటున్నమాట తేజ గురించి తేజ నన్ను నామినేట్ చేశాడు అది ఏమన్నా అసలు రీజనా ఏదో సిల్లీ రీజన్ తీసుకుని వచ్చి నామినేట్ చేశాడు ఏంది నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నేను కూడా చెప్తాను ఎలా చెప్పాలో చిన్న చిన్న విషయాలకు కూడా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్తుంది తర్వాత శోభ ఏంటంటే తేజ నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నేను నిన్ను నామినేట్ చేశానని కావాలంటే నెక్స్ట్ వీక్ నువ్వు నన్ను నామినేట్ చేసుకో నో ప్రాబ్లం అంతేగాని అవాయిడ్ చేయకు దీన్ని నువ్వు పర్సనల్గా తీసుకోవద్దని ఫీల్ అవుతుంది సో అప్పుడు తేజ ఏమన్నాడంటే నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంది నన్ను ఎవరు వంట చేయడం తీసుకెళ్ళారు తప్ప నేను అక్కడి నుంచి ఏమి వెళ్ళే నీతో మాట్లాడను అలా అని ఏమి వెళ్ళిపోలేదు కదా జస్ట్ నార్మల్గా వెళ్ళాను శోభ ఏమంటుందంటే సారీ చెప్పింది తేజ తేజ ఏమో సరే లే ఇప్పుడు సారీ ఎందుకు నేను ఏమైనా సారీ చెప్పమని నేను అడిగానా నేనేం అడగట్లేదు ఒకవేళ నీతో గొడవ పెట్టుకోవాలి ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే నేను నామినేషన్ చేసేటప్పుడే నేను ఆర్గ్యుమెంట్ చేసేదా చేసేవాడిని కానీ నేను చేయలేదంటే అక్కడే నువ్వు అర్థం చేసుకో నీతో నాకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదనిపించింది సరే అని నేను యాక్సెప్ట్ చేశాను ఈ నామినేషన్ని దానికి నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పి తినడానికి తీసుకెళ్ళి అనమాట తర్వాత తేజ శోభతో మంచిగానే మాట్లాడిండు మళ్ళీ శివాజీ గారి దగ్గరికి వచ్చేసరికి వేరేగా మాట్లాడిండు శివాజీ గారితో ఏమంటుండంటే శోభ గురించి అక్కడేమో నామినేట్ చేసేటప్పుడు ఏమన్నది నీకు ఇద్దరు నామినేట్ చేశారు రీజన్తో నా నేను కూడా చేసేస్తా మూడు అయిపోతాయి అని అన్నది ఇక్కడేమో నాకు పాయింట్స్ ఉన్నాయి నాకు రీజన్ ఉన్నదని చెప్తుంది ఏంటన్నా అసలు నాకు ఏం అర్థం కాలేదు ఒకటి చెప్తుంది ఒకటి చెప్తుంది నాకేమో నాకు అసలు ఏం జరుగుతుందని భయంగా ఉంది ఏ టైంలో ఏం జరుగుతుందని నైన్ పోయిన కానీ ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అసలు బయట ఎలా తీసుకుంటారో ఏమైతుంది ఏ టైంలో ఎవరు బయటకు పోతారని టెన్షన్ ఎక్కువైపోతుందని చెప్తున్నమాట శివాజీ గారు ఏమన్నారంటే కరెక్టే రా ఏమో ఇంకా అయిపోయింది లేదు తన ఏదో నామినే అయిపోయింది కూడా యాక్సెప్ట్ చేసినావు ఇప్పుడు ఎందుకు ఆ ముచ్చటంతా అయిపోయింది దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఓకే లైట్ తీసుకు వదిలేసా అని చెప్పినమాట తర్వాత అర్జును శివాజీ గారితో అంటున్నాడు ఎవరి గురించి ప్రశాంత్ గురించి మాట ప్రశాంత్ కెప్టెన్గా అయినప్పుడు తేజ ఒకటే రాంగ్ చేసినప్పుడు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వాలి తను కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా మంది చాలా తప్పులు చేశారు సో వాళ్ళందరినీ కూడా పట్టుకోవచ్చు కదా గట్టిగా ఓన్లీ తేజని ఎందుకు పట్టుకున్నాడు అది నాకు నచ్చలేదు అండ్ తేజ చెప్పిన పాయింట్ ఏంటంటే హెచ్ఓబి వాళ్ళు ఉన్నారు హెచ్ఓఎల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదని వాడు కరెక్ట్గానే చెప్పినవు కానీ అది ప్రశాంత్కి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాలేదంటే శివాజీ గారు అంటున్నారన్నమాట ప్రశాంత్ ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడతాడు రా వాడు నామినేట్ చేసిందంటే ఎవరికన్నా గుచ్చుకోవాల్సిందే అంత కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు కానీ ఈ వారం ఏమైందో తెలియదు వాడు ఏం మాట్లాడిందో నాకు కూడా అర్థం కాలేదు కానీ తేజగాడి వల్లే ఆ మ్యాటర్ కొంచెం ఓవర్ అయిపోయింది వాడు నామినేట్ చేసేటప్పుడు సరే నేను ఇది రిపీట్ చేయను నేను మంచిగానే ఉంటాను ఇక నెక్స్ట్ నుంచి ఇలా చేయను అని అనుకుంటాను నేను మళ్ళీ వెళ్తా వీఐపీ రూమ్లోనే పడుకుంటా ఇలా చేస్తా అలా చేస్తా అంటే వాడికి ఇంకా కోపం ఎక్కువైపోయింది ఇద్దరు అయితే ఓవర్ అయిపోయారు అక్కడ సో అలా గొడవ పెద్దగా అయిపోయింది సో తేజగాడు అలా చెప్పకుండా ఉంటే బాగుందని శివాజీ గారు అంటున్నారు అంటే తేజాన్న కూడా అక్కడే ఉన్నాడు అయ్యో అన్నది అది కూడా నేను జోక్ గానే అన్నానని అంటున్నా అప్పుడు శివాజీ గారు ఏమన్నారంటే అదే వద్దురా నువ్వు రూల్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా చెప్తే ఏదైనా పనిష్మెంట్ ఇస్తే కనుక నువ్వు చెయ్యి నేను చేస్తానని కూడా చెప్పు కానీ నేను ఇప్పుడు చేస్తాను మళ్ళీ వెళ్తాను నేను నాన్నే పడుకుంటా నేను మళ్ళీ మళ్ళీ రూల్ బ్రేక్ చేస్తా అంటే సో ఎవరికన్నా కోపం వస్తుంది అప్పుడు అది బయటకి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అంటే బయట జనాల్లోకి ఎట్లా వెళ్తుంది అంటే తేజ వద్దన్న పని చేస్తున్నాడని చెప్పి బయట ఆడియన్స్ రాంగ్గా తీసుకుంటారు అలా కాకుండా సరే నేను నెక్స్ట్ టైం చేయను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు అని నువ్వు చెప్తే కనుక పాజిటివ్గా అయితే ఆడియన్స్లోకి వెళ్తుంది సో అది నువ్వు అర్థం చేసుకొని తేజాకైతే తేజకైతే చెప్తున్నారు మాట శివాజీ గారు గౌతమ్ గురించి అంటున్నారు అనమాట మెల్లగా నెత్తలా ఉంటూనే వేశాడు రా వాడు నామినేషను చూద్దాం ఎన్ని రోజులు ఈ గేమ్ ఆడతాడో ఎన్ని రోజులు ఉంటాడో బయట ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారో నేను చూస్తానని చెప్పి అంటున్నమాట గౌతమ్ గురించి అండ్ గౌతమ్ కూడా చేసిన నామినేషన్ అంత ఫేర్ అనిపించట్లేదు శివాజీ గారి పైన తర్వాత తేజ శోభ అయితే బయట వాకింగ్ చేస్తుంది అనమాట సో అప్పుడు శోభ ఏమన్నదంటే తేజ తనమాట గౌతమ్ గారు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చూస్తాడు నామినేట్ విషయంలో ఏదో ఒకటి చేయాలి ఆడదాం అన్నట్టు చూస్తాడు కానీ వాడు దొరికిపోతాడు ఎందుకు ఆ గేమ్ ఆడతాడు అర్థం కాదు వాడి దగ్గర పాయింట్ ఉండదు కానీ ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేస్తాడు కానీ దొరికిపోతాడు ప్రతిసారి అని అన్నది దానికి తేజ ఏమంటుందంటే వాడి ఆర్గ్యుమెంట్సే వాడికి మైనస్ పాయింట్ అది వాడికి అర్థం కావట్లేదు అని అన్నాడు నిజంగా అది కరెక్ట్ అసలు ఒక్కసారిగా నామినేషన్లో హైప్ అయిపోయింది ఘోరంగా ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయాను ఘోరంగా బూతులైతే మాట్లాడేసింది అసలు తర్వాత గౌతము పూజ ప్రియాంకకి తేజ గురించి చెప్తున్నాడు ఏమనంటే ఆ రోజు బెలూన్ టాస్క్లో అమర్ తేజ యావర్ శోభ ఉన్నప్పుడు నేను పిండి తీసుకొచ్చి తేజ నీకు ఇస్తా అంటే వద్దురా నువ్వు నాకు ఇవ్వకు ఇవ్వు ఎవరైతే ఫస్ట్ శోభ నామినేట్ చేసేస్తాడు అంటే దాని నుంచి తీసేస్తాడు ఆ ఉంచి అని చెప్పిండు ఇలా పిన్ అర్జున్కి వస్తే గనక నాకు ఇవ్వకండి అమర్కి ఇవ్వండి అమర్ ఏంటంటే యావర్ని తీసేస్తాడు కాబట్టి లాస్ట్ లో నేనైతే ఉంటాను అప్పుడు ఏదైనా గేమ్ పెడితే అప్పుడు చూద్దామని చెప్పి ఒక కన్నింగ్ గేమ్ అయితే ప్లే చేసిందనమాట శోభాకి ఇది అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరితో అయితే షేర్ చేసుకున్నాడు ఈ విషయాన్ని ఇదంక అమ్మ అంతా సేఫ్ గేమ్ ఆడిండు అసలు తేజ పైకి కనిపరు కానీ అందరూ సేఫ్ గేమ్ అయితే ప్లే చేస్తున్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం నువ్వు శోభాకి చెప్పావా శోభాకి అయితే చెప్పొచ్చు కదా లేదంటే వాడే కరెక్ట్ అనుకుని ఉంటుంది నిన్నే రాంగ్ అనుకుంటుంది ఒకసారి శోభాకి చెప్పని మాట తర్వాత సేమ్ పాయింట్ గౌతము శోభాకి చెప్తుండు అండ్ అక్కడ అమర్దీప్ అలానే ఇంకా యావరు చాలా మంది ఉన్నారు అర్జును వీళ్ళందరూ అయితే ఉన్నారు సో ఆ మ్యాటర్ తీసుకెళ్ళి శోభాకి అయితే చెప్తున్నమాట గౌతమ్ యావరు ఏమన్నాడంటే తేజ నిన్నే పొడమని చెప్పిండు నీ బెలూన్ పగలగొట్టమని చెప్పిండు నాకు ఫస్ట్ అని చెప్పిండు తర్వాత శోభ ఏమన్నదంటే కరెక్టే అర్థం చేసుకున్నదన్నమాట తేజ అని వాడు నా బెలూన్ పగలగొట్టలేడు కాబట్టి వేరే వాళ్ళతో పగలగొట్టమని చెప్పాడు అందులో ఏం రాంగ్ అని నాకు అనిపించట్లేదు మీరు ఎందుకలా చెప్తున్నారంటే లేదు ఇదంతా జరగడానికి కారణం మొత్తం సూత్రధారంతా అంతా తేజనే అని గౌతమ్ అయితే మ్యానిపులేట్ చేస్తున్నాడు తర్వాత శోభ ఏమన్నదంటే నిజంగానే తేజ అన్నాడా సరే నేను తేజ అని తీసుకుని వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి తేజ అని తీసుకుని వచ్చి అనమాట సో అప్పుడు కూడా ఇదే మ్యాటర్ చెప్పారు అప్పుడు తేజ ఏమన్నాడంటే అరే నాకు శోభని ఆ టాస్క్లోంచి తీయడానికి రీజన్ లేదు మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని పొడవనాను దాంట్లో ఏముంది అందులో సేఫ్ గేమ్ ఏముంది నాకు పాయింట్ లేదు ఎవరికి అన్నాడు ఎవరిని పొడవమన్నా అంతే అంతమించి ఏం లేదంటే శోభ కూడా అదే అన్నది అవును నేను కూడా అదే చెప్తున్నాను వాళ్ళు ఏదో చెప్పాలి ఏదో ట్రై చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి శోభ గౌతమ్తో ఒక్కటే మాట అన్నది అక్కడ నన్ను ఎవరన్నా గుచ్చని అంటే నా బెలూన్ పగలగొట్టని అక్కడ ఏంటంటే పాయింట్ నేను కెప్టెన్ అవ్వడం గౌతమ్కి ఇష్టం లేదు అక్కడ అదే జరిగిన పాయింట్ అక్కడ నాకు కూడా టైం వస్తుంది అప్పుడు నేను కూడా మాట్లాడతాను నాకు కూడా పాయింట్స్ ఉన్నాయని చెప్పి సీరియస్గా బయటకు వెళ్ళి తేజ కూడా వచ్చేసిండు సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నమాట గౌతమ్ ఎంత మంచిగా నిన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు తెలుసా ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ విడగొట్టాలని చూస్తున్నాడు అబ్బో వాడి ప్లాన్స్ నాకు తెలీదా స్మార్ట్ ప్లే చేస్తుండు వాడి కథలన్నీ నాకు తెలుసు అందుకే నేను వాడు చెప్పేది ఏం నమ్మలేదు నాకు నీ మీద నమ్మకం ఉంది తేజ అలా చెయ్యడని నేను అక్కడ డిఫెన్స్ చేసిన ఈ హౌస్ లో నేను ఎవరైనా నమ్ముతాను కానీ గౌతమ్ని మాత్రం అస్సలు నమ్మను వాడు చాలా డేంజర్ ఎన్ ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది నాకు గౌతమ్ పైన అస్సలు నమ్మొద్దు వాడిని అని అన్నది తర్వాత అందరూ అయితే పడుకున్నారు కానీ శోభ అయితే ఇంకా చాలా ఫీల్ అవుతుంది తేజ నామినేట్ చేసినందుకు ఆ టైంలో ఏంటంటే ఎవరైతే శోభ దగ్గరికి వచ్చి మా ఒకటే మాట చెప్పిందిమాట నువ్వు చాలా స్ట్రాంగ్ నీ దగ్గర పాయింట్ ఉంది కాబట్టే నువ్వు నామినేట్ చేసావు దానికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైనా రాంగ్ చేస్తే నువ్వు ఫీల్ అవ్వాలి నువ్వు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండు నువ్వు ఇలా డీలే పడకని చెప్పి తనకు చెప్తున్నాడు సో అప్పుడు శోభ ఏమన్నదంటే గౌతమ్ ఎంత షెల్ఫిష్ అసలు నమ్మలేకపోతున్నా అసలు ఎట్లా మాట్లాడుతుండు తేజ గురించి నా దగ్గర అంటే ఎవరు కూడా అన్నాడు అవును తను చాలా షెల్ఫిష్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి తన దగ్గర అని చెప్పి అనమాట అమరు సందీప్ ప్రియాంకతో మాట్లాడుతున్న ఎవరి గురించి అంటే గౌతమ్ గురించి గౌతమ్ చాలా రాంగ్గా మాట్లాడాడు శివాజీ గారి విషయంలో అది శివాజీ గారు బయటకు వేరేలాగా పోర్ట్రేట్ చేస్తున్నారు అది వాడికి అర్థం కావట్లేదు శివాజీ గారికి చాలా మైండ్ గేమ్ ఉంది అది వాడికి అర్థం కావట్లేదు ఒకప్పుడు నేనైతే ఏ ఏదైతే తప్పు చేశానో ఇప్పుడు గౌతమ్ కూడా అదే తప్పు చేస్తున్నాడు వాడికి అది అర్థం కావట్లేదు అని సందీప్ మాస్టర్ ఏమో ప్రశాంత్ గురించి చెప్తున్నారనమాట ప్రశాంత్ ఏదైనా పాయింట్ చెప్పినాం అనుకో నామినేషన్లో ఆ పాయింట్ వదిలేసి దాన్ని అంతా ఎటో ఎటు తీసుకెళ్తాడు అర్థం లేకుండా మాట్లాడి ఏదేదో బీపీ లేపుతుండు అసలు ఎప్పుడు ఒక కరెక్ట్ పాయింట్తో నామినేట్ చేసేటప్పుడు ఆ పాయింట్ వదిలేసి వేరే పాయింట్తో మాట్లాడతాడు ఏం అర్థం కాదు వాడికి నామినేషన్ అంటేనే అని సందీప్ మాస్టర్ ప్రశాంత్ గురించి అంటున్నారు అనమాట తర్వాత పూజ ఎవరితో అంటుంది ఎవరి గురించి అంటే అశ్విని గురించి మాట్లాడితే ఫుటేజ్ చూపించండి ఫుటేజ్ చూపించండి ఫుటేజ్ చూపించండి అని అంటే ఏం చేసుకోవాలో ఫుటేజ్ అందరికి తెలుసు ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఉందని తెలుసు అలానే కెమెరాస్ ఉన్నాయని తెలుసు మాట్లాడితే ఫుటేజ్ ఫుటేజ్ అంటే నాకేం నచ్చలేదు నాతో ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు అంటే ఫస్ట్ తను మాట్లాడాలి కదా తను వచ్చి మాట్లాడితే అందరు మాట్లాడతారు తనేమో ట్రై చేస్తూ ఉంటుంది ఆ ట్రై చేసిన విషయం కూడా ఫుటేజ్లో ఉంటుంది కదా చూపిస్తే బాగున్నాయి ఏమాత్రం ట్రై చేసిందో చూసే వాళ్ళమని పూజ అంటుందన్నమాట ఇలా ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నైట్ అంతా పడుకోకుండా గుసగుసలు ఆడుకుంటున్నారు అన్నమాట ఒకళ్ళ గురించి ఒకళ్ళు అండ్ ఇదే నామినేషన్ తర్వాత లైవ్ అప్డేట్ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లైవ్ అప్డేట్ వీడియోలన్న మన ఛానల్లో వస్తుంటాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకోండి బాయ్